ब्रेकिंग न्यूज़ चूस्तुन्ना मनमु नेल्लूरु जिल्ला नेल्लूरु नारायण जूनियर कॉलेजीलो दारुणं विद्यार्थुलनु चितक बादुतुन्न अध्यापकुडु सुरेश मार्कुलु तग्गायने नेपंतो विद्यार्थुलपै पैशाचिक दाडुलु मुजीब अने विद्यार्थिकी रक्तगायं कावडंतो वेलुगुलोकि वच्चिन घटन निन्न ఒక్క రోజే 30 మంది విద్యార్థులపై దాడికి దిగిన అధ్యాపకుడు సురేష్ ఏబీవీపీ నాయకులు మనోజ్ విద్యార్థులపై దాడి ఘటనను ఖండించడం జరిగింది వెంటనే కళాశాలను సీజ్ చేయాలని అధ్యాపకుడి సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది మనోజ్ కుమార్ ఏబీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు నారాయణ జూనియర్ కళాశాలలో నిన్న मैथ्स लेक्चरर एवरैते सुरेश सारो आये विद्यार्थुल्नि मार्कुलु कोद्दिगा तक्कुव वच्चायनि दादापु 50 मंदि विद्यार्थुल्नि पेद्द कर्र तीसुकोनि गोड्डुनि बाडिनट्टु बाडडं चाला बाधाकरं एंदुकंटे विद्यार्थुलकु मार्कुलु तक्कुव वस्तुन्ना गानी एवन लेटुगा वच्चिना गानी आयन एप्पुडु नुंचो वेधिस्तू कोड़ुतूने उंटाडु मेमु ओटे अडुगुतां चाला सार्लु आयनकु चेप्पां कूडा आ यॊक्क नारायण कलाशाल याजमान्य वारिकि अयिना गानी पट्टिंचुकोलेदु निन्न दादापु 50 मंदि विद्यार्थुल्नि क्लास रूम्लो वेसि కరతో చితకబాదాడు ఈ చితకబాడడం వల్ల ఒక అబ్బాయి కూడా రక్తం కూడా వచ్చింది అదే విధంగా నేను ఒకటే చెప్తున్నా విద్యార్థులకు ఏమన్నా ఉంటే మీరు దయచేసి వాళ్ళకి చెప్పండి అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి అంతే గానీ విద్యార్థుల్ని రూమ్లో వేసి గుడ్డుబాడినట్టు బాడడం అసలు వాళ్ళు విద్యార్థులా లేకపోతే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు నారాయణ జూనియర్ కాలేజ్ వాళ్ళు గూడూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తాం ఈ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలి అదేవిధంగా అతన్ని సస్పెండ్ చేయాలి ముఖ్యంగా ఏదైతే నారాయణ జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము ఏబీపీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల్ని ఈ విధంగా పైచాచికత్వంగా కొట్టడం అనేది చాలా దారుణము ఎందుకంటే విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించి కనీసం విద్యార్థులకి ఏ విధంగా అట్లాగా కాదు బాబు ఇట్లాగా ఈ విధంగా అని చెప్పి ఈ విధంగా దగ్గరుండి ప్రేమతో చెప్పాలే కానీ గొడ్డును బాడినట్టు బాడడం పైచాచికత్వంగా విరుచుకుపడి విద్యార్థుల మీద ఎట్టంటే అట్లాగా కర్ర తీసుకొని కొట్టడం అనేది చాలామంది విద్యార్థులు బాధపడ్డారు ఏబీపీ నాయకులు మాకు కూడా తెలియజేశారు ఇట్లా కొడుతున్నాడు అన్న అని చెప్పి సైలెంట్గా వీడియో తీసి మాకు పంపించడం కూడా జరిగింది వెంటనే విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ గారు వెంటనే చర్యలు తీసుకొని నారాయణ కళాశాలను సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం